ద్వారా గురువులను గౌరవిస్తే, ఉత్తమ ఉపాధ్యాయులు ఇంకా పెరిగితే ఉత్తమ విద్యార్థులు కూడా పెంచడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి ఒక మంచి ఆలోచనతో కూడా ఈ కార్యక్రమాలు మనం చేసుకుంటున్నాం. వెంకటరెడ్డి గారికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేకంగా ప్రసవశ్రీ వెంకటరెడ్డి గారికి కూడా పూర్వ ఉపాధ్యాయులు కూడా మండలి చేశాక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా విచ్చేసినటువంటి నాయకులు ప్రతిరెడ్డి శివచిత్ర గారు, అదేవిధంగా రాజేష్ గారు, చైతన్య గారు, హరి గారు, అదేవిధంగా మిగిలిన నాయకులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా కార్యక్రమానికి వచ్చేసినందుకు అన్న విద్యాసంగ తరఫున కృతజ్ఞతలు తెలియ మన ఉపాధ్యాయులందరినీ కూడా
ఆత్మీయంగా సత్కరిస్తున్నటువంటి గారికి మండల విద్యాశాఖ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు, ఆత్మీయంగా ఆహ్వానం కూడా తెలియజేశాము. సో ఈరోజు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా మన బైరడిపల్లి మండలంలో కని విని ఎరగని రీతిలో ఈ ఏడాది 25 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు ఉత్తమ పురస్కారాలు అనేవి రాధాకృష్ణ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పురస్కారం అనేది ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా పరిచయం చేయబడుతుంది. అందరూ కూడా కరతాల తలలతో మీరందరూ కూడా మన 25 మంది ఉపాధ్యాయుల ఉత్తమ సేవలు ప్రశంసిస్తూ మీరందరూ కూడా కరతాల తలలతో వాళ్ళని అభినందిస్తూ రిక్వెస్ట్ చేస్తున్నాం. అదేవిధంగా పూలహారాలు కూడా సార్ తీసుకురా. చేయబడుతుంది. మన బైరడిపల్లి మండల విద్యాశాఖ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా 25 మంది ఉపాధ్యాయులకు ఘన సన్మానం అనేది జరుగుతూ ఉంది. ప్రతి ఉపాధ్యాయులకు కూడా శాలువ, పూలహారం, సర్వేపల్లి రాధాకృష్ణ గారి మెమెంటో, ప్రశంసా పత్రము ఎమ్మెల్యే గారి ద్వారా రిలీజ్ చేయబడుతుంది. సత్కారం పొందిన తర్వాత ఫోటోలు కూడా తీసుకొస్తారు. వెంటనే తీసుకోవచ్చు. దయచేసి అందరూ కూడా పేషెన్సీగా ఉండాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సార్ మళ్ళా కూడా ఫోటో తీసుకొస్తారు, ఇబ్బంది లేదు సార్. కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు. గత వారం నుండి సంప్రదింపులు చేసినప్పటికీ అయినప్పటికీ మన మండల నాయకత్వం, మన ప్రజాప్రతినిధులు, అదేవిధంగా నాయకులు ఎంతో కృషి చేసి మన కిషోరన్న గారు, అదేవిధంగా సుబ్రహ్మణ్యం గారు, అదేవిధంగా మిగతా ఈరోజు బైరడిపల్లి మండల్ హెడ్ క్వార్టర్లో గురు పూజోత్సవం రోజు గురువులకు సత్కారం చేసేటువంటి అవకాశం, అదృష్టం నాకు కలిగిన దానికి మనస్ఫూర్తిగా కూడా మీ అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నా. ఈ సమావేశ అధ్యక్షత వహించినటువంటి ఎంఈఓ వేణుగోపాల్ రెడ్డి గారు, ఎంపీడీఓ రాజేంద్ర గారు, ఎంఈఓ 2 సుబ్రహ్మణ్యం గారు, కిషోర్ గారు, సుబ్రహ్మణ్యం గారు, ఇంకా ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు, పుర ప్రముఖులకు, పత్రికా విలేకరులకు నమస్కారం. గురువుల స్థానం నుంచి భారతదేశంలో అత్యున్నత స్థానానికి ఎదిగినటువంటి కీర్తిశేషులు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పుట్టినరోజు సందర్భంగా భారతదేశం మొత్తం కూడా సెప్టెంబర్ 5వ తేదీన గురు పూజోత్సవం మనం నిర్వహించుకోవడం ఆనవాయితీ. అయితే కొన్ని సందర్భాల్లో ఈ నెల మొత్తం కూడా ఈ కార్యక్రమాలు నిర్వహించుకోవడం కూడా ఆనవాయితీ. ఈరోజు ఈ మండల పరిధిలో మీ అందరితో కూడా కలిసి ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే దాదాపు 360 మంది టీచర్లు ఈ మండల పరిధిలో ఉన్నారు. దాదాపు 84 స్కూళ్ళు అనుకుంటాను. ఈ యొక్క మండలానికి కూడా ఒక ప్రత్యేకత ఉంది. గతంలో ఈ మండలంలో ఈరోజు ఎవరైతే ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎన్నికయ్యారో ఇటువంటి సందర్భాలు గడచిన కాలంలో కూడా చాలా జరిగాయి. ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నామంటే ఈ కార్యక్రమం ద్వారా గురువులను గౌరవిస్తే ఉత్తమ ఉపాధ్యాయులు ఇంకా పెరిగితే ఉత్తమ విద్యార్థులను కూడా పెంచడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి మంచి ఆలోచనతో కూడా ఈ కార్యక్రమాలు మనం చేసుకుంటున్నాం. విద్యార్థులను తీర్చిదిద్దే దాంట్లో ముఖ్యంగా గురువులుగా
ఈ ప్రాంతంలో మీరు మారుమూల ఉన్నటువంటి మండలంలో మీరు ముఖ్యంగా కూడా పాఠశాలల్లో, ప్రభుత్వ పాఠశాలల్లో ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ఈరోజు మనం ఈ కార్యక్రమాలు చేయవలసినటువంటి బాధ్యత పూర్తిగా కూడా మీ పైన ఉందని చెప్పి సందర్భంగా కూడా నేను మనవి చేసుకుంటున్నా. ఎందుకంటే ఈరోజు జరుగుతూ ఉన్నటువంటి కాలాలను బట్టి చూస్తే ప్రభుత్వ పాఠశాలల కంటే ప్రైవేటు పాఠశాలల పైన గ్రామాల్లో మక్కువ ఎక్కువ కనపడతా ఉంది. అవకాశాలు కూడా ఈరోజు ప్రతి మారుమూల గ్రామానికి ట్రాన్స్పోర్ట్ సౌకర్యం, బస్సులు వచ్చే దానివల్ల ఎక్కువ మంది కాన్వెంట్ స్కూల్స్ కానీ ప్రైవేట్ పాఠశాలలకు కానీ వెళ్తూ ఉన్నారు. మీరు ఖచ్చితంగా మంచి చదువు ఇచ్చేటువంటి అవకాశం, నమ్మకం కలిగిస్తే ఖచ్చితంగా కూడా వారు మళ్ళా మీ దగ్గరికి తిరిగి రావడానికి అవకాశాలు కలుగుతాయి. గతంలో జరిగినటువంటి పొరపాట్లు, ఎందుకంటే ఈరోజు నేను ఇది రాజకీయ సమావేశం కాదు కాబట్టి నేను రాజకీయాల పట్ల మాట్లాడదలుచుకోలా, అయినా ఈ సందర్భం వచ్చింది కాబట్టి ఈరోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు లాంటి విషయం కలిగినటువంటి నాయకుడిని మళ్ళీ ఎనికి తీసుకురావడానికి ప్రధాన భూమిక పోషించినటువంటి గురువులు కూడా ఈరోజు మీరందరూ ఎన్నికల్లో మీరందరూ కూడా ఈ రాష్ట్రానికి ఖచ్చితంగా ఒక విజన్ కలిగినటువంటి నాయకత్వం అవసరమని భావించి గురువులకు కోపం వస్తే ఏం జరుగుతుందో గతంలో 2004లో ఒకసారి మీరు ఏదైతే ఆ రోజు చంద్రబాబు నాయుడుకి చూపించారో ఈరోజు మళ్ళా 2024లో మళ్ళీ కూడా అతన్ని తీసుకురావడానికి అదే కార్యక్రమాలు చేశారని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. మీకున్నటువంటి సమస్యలు ఈరోజు అయితే జీవో నెంబర్ 117 దానికి సంబంధించినటువంటి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. టెక్నికల్గా కొన్ని చోట్ల ఈ వర్కర్ డిస్ట్రిబ్యూట్ కానీ రకరకాలైనటువంటి ఇష్యూస్, కొంత టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి. ఎక్కడైనా ఆ టెక్నికల్ ఇష్యూస్ ఉంటే మీ ప్రతినిధిగా, మీ శాసనసభ్యుడిగా ఖచ్చితంగా మీ అందరికీ న్యాయం చేయడానికి ఖచ్చితంగా నేను ఉంటానని చెప్పి మరొక్కసారి ఇక్కడ ఉన్నటువంటి గురువులందరూ కూడా తెలియజేసుకుంటున్నా. ఇవే కాకపోయినా పాఠశాలల్లో కానీ ప్రభుత్వ పరంగా కానీ మీకే ఇబ్బంది అయినా ఎప్పుడు కూడా నా దగ్గరకు రావడానికి ఎవరు మీరు వెనుకాడద్దండి, ఖచ్చితంగా నేను మీకు చేసి ఇవ్వడానికి సిద్ధంగా ఉంటానని చెప్పి మరొక్కసారి ఈ సందర్భంగా ఈ బైరెడ్డిపల్లి మండలమే కాదు ఈ నియోజకవర్గంలో ఉండేటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా నేను ఈ సందర్భంగా వేణుగోపాల్ రెడ్డి గారు, అదేవిధంగా సుబ్రహ్మణ్యం గారు, అదేవిధంగా ఎంపీడీఓ రాజేంద్ర బాలాజీ గారి చేతుల మీదుగా మండల విద్యాశాఖ తరఫున గౌరవ శాసనసభ సభ్యులు పొలమనేరు వారికి ఆత్మీయ సత్కారాన్ని సన్మానాలు చేస్తున్నాం. అదేవిధంగా ఎమ్మెల్యే గారిని వ్యయ ప్రయాసం కోరియేస్తున్నాము. ఎందుకంటే ఇది రాజకీయ రచిత కార్యక్రమం అయినప్పటికీ కూడా మేము రమ్మని చెప్పాము, మీరు మా అందిస్తున్నాము, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అప్పుల ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు కూడా ఈరోజు ఎమ్మెల్యే గారు ఇచ్చేస్తారని విషయం తెలుసుకొని మా యొక్క ఉన్నత పాఠశాల తరఫున ఎమ్మెల్యే గారిని కలిసి వారికి వెంకటరెడ్డి గారికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేకంగా పర్సనల్ అసిస్టెంట్ వెంకటరెడ్డి గారికి కూడా పూర్వ ఉపాధ్యాయులు కూడా మండల విద్యాశాఖ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా నాయకులు ప్రతి ఒక్కరికి శివచిత్ర గారు, అదేవిధంగా రాజేష్ గారు, చైతన్య గారు, అలీ గారు, అదేవిధంగా మిగిలిన నాయకులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా కార్యక్రమానికి ఇచ్చేసినందుకు